బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం సినిమా అప్పట్లో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో తెలుసా? చిన్నప్పుడు మనం చూసిన సినిమాలను ఇప్పటికీ మర్చిపోలేము, ఎందుకంటే ఆ సినిమాలు ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటాయి. ఇప్పుడు ఆ సినిమాలు విడుదలైనా కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ప్రతి ఒక్కరూ వీక్షిస్తూనే ఉంటారని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల్లో నందమూరి బాలయ్య బాబు నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి సినిమాలు బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అప్పట్లో ఈ సినిమాలు వసూళ్లతో ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి, నిర్మాతలకు కూడా భారీగానే లాభాలు తెచ్చిపెట్టాయి, ప్రతి ప్రేక్షకుడి మధ్యలో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా బాలయ్య కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ భైరవ ద్వీపం వంటి క్లాసిక్ హిట్ మూవీ మాత్రం ఇప్పటి వరకు మళ్లీ తీయలేదు. సింగేతం శ్రీనివాస్ డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీ అప్పట్లో ఫ్యూచర్ విజన్ తో ఆలోచించిన సింగేతం శ్రీనివాసరావు తన సినిమాలతో మంచి సక్సెస్ కొట్టారు. భైరవ ద్వీపం సినిమాతో బాలయ్యకి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీ అప్పట్లోనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరెక్కినటువంటి ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపు 19 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్ట్ చేసిందట. దీన్ని బట్టి చూస్తే ఆ రోజుల్లోనే ఈ సినిమాని జనాలు ఎంతగా ఎగబడి చూశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి దర్శకులు అయితే భైరవ ద్వీపం వంటి సినిమాలు తెరకెక్కించడం కాస్త అసాధ్యం అని చెప్పొచ్చు. ముఖ్యంగా భైరవ ద్వీపం మూవీలో నరుడా ఓ నరుడా అనే పాటకి ఇప్పటిని కూడా ఇష్టపడి వింటూ ఉంటారు. ముఖ్యంగా భైరవ ద్వీపం సినిమాలో నరుడా ఓ నరుడా అనే పాట ఒక రికార్డ్ సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.